ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దినములు అనేక సార్లు ప్రార్థన ఖచ్చితంగా చేసేవాడు, బైబుల్ని ఖచ్చితంగా చదివేవాడు, ప్రభు కొరకు సాక్షిగా జీవించాలని నాశపడేవాడు. విచిత్రం ఏమిటంటే రక్షణ అనుభవము లేదు. తన జీవితంలో తాను ఒక పాపిష్టి వాడిని అని చెప్పి తన మనోనేత్రములు తెరవబడిన దినము ఒకటి కూడా లేదు. తన తండ్రి పాస్టర్ గారు, తన తల్లి ఆత్మీయురాలు, అలాగే క్రైస్తవ్యాన్ని స్టార్ట్ చేసేసి పుట్టుకతోనే నేను క్రైస్తవుని అని అఘోరించాడు. ఒక సంఘానికి కాపరిగా ఉన్న సమయంలో ఒకరోజు దేవుడు మహాకృపను బట్టి ఆ వ్యక్తి యొక్క మనోనేత్రాలు తెరిచాడు. ఒరు బాబు, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం భక్తుడు కాలేవురా, బైబుల్ చదివినంత మాత్రమే భక్తుడు కాలేవు. యేసుక్రీస్తు గురించి తెలిసిన 4 మాటలు ఆ పుస్తకాల్లో ఈ పుస్తకాల్లో చదివేసి చెప్పినంత మాత్రాన నువ్వు భక్తురాలువి, భక్తుడివి కాలేవు. మొదటిగా నీ మనోనేత్రాలు తెరవబడాలి. నువ్వు ఎంత పాపిష్టి వాడువో నువ్వు గ్రహించాలి. దేవుడు ఆ రోజు తన మనోనేత్రాలు తెరిచినప్పుడు అప్పుడు అర్థమైంది, నేను ఇంత పాపిష్టి వాడినా, నేను ఇంతగా పతనమైపోయిన వాడినా, దేవుని యొక్క కృపకు కనికరానికి నేను ఇంత దూరంగా జీవిస్తూ భక్తుడు రూపాన్ని ధరించేసి నేను కూడా భక్తుడిని అనుకున్నానా అని చెప్పి ఆ రోజు ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. అప్పుడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. అతను ఎవరో తెలుసా మీకు? ఇంగ్లాండ్ దేశంలో ఒక సంఘానికి కాపరిగా ఉంటూ రక్షణ అనుభవం లేకుండానే బైబుల్ చదివేసుకుంటూ ప్రార్థనలు చేసేసుకుంటూ అనేక మందిని కూడా పెట్టుకొని సేవ చేసేసిన గొప్ప భక్తుడు. ఆ తర్వాత అతడే మెథడిస్ట్ సంఘాలను స్థాపించిన జాన్ వెస్లీ అనే ఇతడు 36 సంవత్సరాల వరకు రక్షణ అనుభవము లేదు. భక్తుడు, బైబిల్ను చదివిన వాడు, ప్రార్థనలు చేసేవాడు. అబ్బో ఏం ప్రార్థన, పొద్దున్న లేస్తే ప్రార్థన, కానీ బ్రతుకులో మాత్రం రక్షణ అనుభవము లేదు. ప్రభు పేరట మనవి చేస్తున్నా, నీకంటూ పుట్టుక దినం ఎలా ఉందో అలాగే నీకంటూ ఆత్మీయంగా తిరిగి జన్మించిన దినము, సమయము, సందర్భము ఖచ్చితంగా ఉండాలి. నా యేసు నాలో ఉదయించాడు, నా యేసు నాలో జన్మించాడు, ఆ రోజు నా హృదయము మార్చబడింది, నేను మారుమనసు పొందాను, ధైర్యంగాను ఖచ్చితంగాను చెప్పగలను అనే అనుభవము నీలో లేకపోతే నువ్వు రక్షించబడలేదు. నువ్వు రక్షించబడకపోతే ప్రభు బలిలో పాలు పంచుకోవద్దు, ఎందుకని నువ్వు నరకానికి పోయేవారి లిస్టులో నీ పేరుంది. లేదు, వాస్తవమును సత్యమును గ్రహించి నీ నటనా జీవితం వల్ల, నీ నామకార్థ క్రైస్తవ్యం వల్ల ఇప్పటికే నువ్వు 4 మధ్య నవ్వులు పాలయ్యావని, నీ భక్తి నిన్ను రక్షించలేదని, ఒక క్రీస్తు మాత్రమే తన రక్తములో నిన్ను కడిగితేనే నువ్వు నూతన వ్యక్తిగా మార్పు చెందుతావని ఈరోజైనా గ్రహించి మోకాల మీద పడతావా? లేకపోతే నువ్వు నరకంలో ఊడిపడతావు. ఆ రోజు రాకుండా ఈరోజు మోకాల మీద పడతావా? లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, సిలువలో నీవు కార్చిన రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నీతిగా జీవించుటకు పిలువబడిన మమ్మును నీ చేతికి అప్పగిస్తున్నా. అరికాలు మొదలుకొన్నడి నెత్తి వరకు నన్ను, మమ్ములను నీ రక్తములో కడగండయ్యా. అపవిత్రమైనటువంటి క్రియలకు లోనవుతున్నా, మన్నించయ్యా. నీ రక్తములో నన్ను, మమ్ములను కడిగి హిమము కంటే తెల్లగా మా జీవితాలను మలచు ప్రభువా. నీకు సాక్షులుగా మేము జీవించులాగున చేయుము నాయన. మా హృదయాల్ని పరిశీలించుకొని ప్రశ్నించుకొని నీ రక్తములో కడుగుకొని శుద్ధి చేసుకొని మమ్మను అంగీకరించమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.